హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డిజైనర్ డిష్ మిగులు ఆహారంతో మహారుచులు కుకింగ్ అనేది ఒక ఆర్ట్ ఎంజాయ్ చేస్తూ చేస్తే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అదే కుకింగ్ ని ఇంకా ఇన్నోవేటివ్ గా చేస్తే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా అందుకే ఇంట్లో ఏది మిగిలినా సరే ఏది ఎక్సెస్ గా ఉన్నా సరే అసలు వేస్ట్ చేయకుండా చేసుకోవచ్చు ఇన్నోవేటివ్ డిష్ డిజైనర్ డిషెస్ సో ఈ రోజు కూడా ఒక మంచి డిజైనర్ డిష్ తో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ రోజు మన మిగులు ఆహారం ఏంటంటే కొబ్బరి అన్నమాట కొబ్బరి అంటే కొబ్బరికాయలో కొబ్బరి చిప్పలోంచి తీసిన కొబ్బరి అని అనుకుంటారేమో అది కూడా కాదండి మనం కొబ్బరి బొండాలు తెచ్చుకుంటూ ఉంటాము కొబ్బరి బొండాలు మనకు చాలా మంచిది ఒంటికి ఆరోగ్యానికి అన్న ఫీలింగ్ తో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తాగడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా ఆ కొబ్బరి బొండం తాగిన తర్వాత ఉండే కొబ్బరి ఉంటుంది చూసారు అది భలే టేస్టీగా ఉంటుంది అండ్ దాన్ని మనం అస్సలు మిస్ అవ్వకుండా తినడానికి కూడా ట్రై చేసేస్తూనే ఉంటాము అయితే ఆ కొబ్బరి నాస్టీస్ అలా తినడం మాత్రమే కాకుండా దాంతో రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఎస్ ఈ రోజు ఆ లేత కొబ్బరితో ఒక మంచి ఫిర్నీ చేసుకోబోతున్నాం అదే టెండర్ కోకోనట్ ఫిర్నీ మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా నోట్ చేసుకోండి టెండర్ కోకోనట్ ఫిర్నీ తయారీకి కావలసిన పదార్థాలు లేత కొబ్బరి పచ్చ నెయ్యి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పాలు కండెన్స్డ్ మిల్క్ యాలకుల పొడి ఆపిల్ ముక్కలు ఆరెంజ్ ముక్కలు టెండర్ కోకోనట్ ఫిర్నీ కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము సో మనకి నేను ఇందాక అన్నట్టుగా మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి ఆహా నాకు అసలు దీన్ని ఇలా చూస్తుంటేనే తినాలనిపించేస్తూ ఉందన్నమాట నిజంగా కొబ్బరి బొండంలో నీళ్లు తాగేసిన తర్వాత అలా దాన్ని పగలగొట్టి ఆ మధ్యలో ఉన్న కొబ్బరి తినడంలో ఉన్న ఆనందమే వేరు ఎస్పెషల్లీ అలా ఒక తోటకి కొబ్బరి తోటకి వెళ్ళి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది బట్ ఎనీవేస్ ప్రతిసారి అలాగే తినడం కాకుండా మంచి రెసిపీ కూడా చేసుకోవచ్చు అంటే ఇంకా సూపర్ కదా అందుకే ఈరోజు మనం ఫిర్నీ చేసుకోబోతున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఇది రెడీగా ఉంది ఇంకా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ కొంచెం డిఫరెంట్గా మంచి ఫ్రూట్ కూడా వాడుతున్నాము సో టేస్ట్ వైజ్ కూడా ఇంకా రిచ్గా అనిపిస్తుంది సో మన ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని సో ఇదేంటంటే మనకి మామూలుగా కొంచెం ఏదైనా ఇంగ్రీడియంట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు పాయసం అనుకోండి సేమియా తీసుకున్న ఒక్కసారి నేతిలో బాగా వేయించి చేస్తూ ఉంటాం కదా ఇందులో తీసుకున్న ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే ఎక్కువగా వేగన అవసరం లేదు ఎందుకంటే మనకు తెలుసు అసలు చూస్తూ చూస్తూ ఈ లేత కొబ్బరిని వేయించబుద్ది అవ్వదుగా అందుకే ఇది కూడా మనం ఎక్కువ వేయించక్కర్లేదు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా థిన్గా తురుముకుని కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ వేయించక్కర్లేదు సో ప్రొసీజర్ త్వరగానూ అయిపోతుంది ఎట్ ద సేమ్ టైం ఒరిజినల్ ఫ్లేవర్స్ అండ్ ఒరిజినల్ టేస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా మిస్ అవ్వకుండా మనకి ఫిర్నీ వచ్చేస్తుంది అనమాట అండ్ మనకి మెయిన్ ఫిర్నీ అనగానే ఒక థిక్నెస్ కనిపిస్తూ ఉంటుంది కదా మనం తినేటప్పుడైతే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో ఆ థిక్నెస్ తీసుకురావడం ఎలాగా పర్ఫెక్ట్ ఫిర్నీ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం సో బాండి వేడెక్కింది కాబట్టి ఫస్ట్ స్వీట్ అనగానే మనకు గుర్తొచ్చేది నెయ్యి కదా నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేయడంలో చేతులు ఆగవు కానీ పర్వాలేదు కొంచెం ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది కొంచెం నెయ్యి కరిగాక ఓకే సో ఫస్ట్ ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం సో లైట్గా జీడిపప్పు అండ్ బాదం పప్పు అండ్ కిస్మిస్ అండ్ ఇవి చెప్పాను కదా ఇందాకే ఎక్కువ ఎక్కువ మనం వేయించుకోకర్లేదు కాబట్టి ఒక్కసారి అలా తిప్పేసుకుని వెంటనే మనం అందులోనూ తురుముకుని పెట్టుకున్నాం కదా ఇంకా త్వరగా వేగిపోతూ ఉంటాయి అందుకని వెంట వెంటనే వేసేసుకుంటేనే బెటర్ సో ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకోవాల్సింది కొబ్బరి ఆ లేత కొబ్బరి ఏదైతే ఉందో అంటే లేత అంటే మరీ లేతగా తీసుకుంటే మనకి వండుకోవడానికి కూడా ప్రాబ్లమే కాబట్టి కొంచెం మనకి తెలుస్తుంది కదా గట్టిగా ఉన్నది ఆ కొబ్బరిని అయితే మనం ఇలా వాడుకోవచ్చు సో దాన్ని మనం ఇలా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవడమే ఓకే ఒక్కసారి మనకి బటర్లో ఇవి వేగడం అని కాదు జస్ట్ ఒక టేస్ట్ అండ్ ఒక షైన్ కోసం మనం ఇలా వేయించుకుంటాం అంతే అనమాట అసలు చూడ్డానికైతే అచ్చే నూడిల్స్లా ఉన్నాయి కదా భలే ఉంది సో పాయసంకి అసలు మనకి ఐడియా కూడా జనరల్లీ రాదు ఇలా కట్ చేసుకోవచ్చు మనకి పాయసం లాంటి ఒక టెక్స్చర్ తీసుకురావచ్చు ఫిర్నీ లాగా చేసుకోవచ్చు అని
వండర్ఫుల్ ఐడియాస్. అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి ఇప్పుడు. సో ఇది ఎక్కువ ఏం చక్కర్లేదు కాబట్టి ఇప్పుడు వెంట వెంటనే మనం కొంచెం యాపిల్ ముక్కలు ఒకసారి కలిపేసుకుని సరిపడా పాలు పోసేసుకుందాం. మనకి ఫ్రూట్ అయినా ఈ కోకోనట్స్ అయినా ఏది ఎక్కువగా వేగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకు కొంచెం వేసుకోగానే పాలు వేసేసుకుందాం. వావ్. ప్రస్తుతానికైతే ఈ పాలల్లో యాపిల్ ముక్కలు భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, చాలా యమ్మీగా అనిపిస్తుంది. ఓకే, కొంచెం పాలు మరుగు రాగానే బాయిల్ స్టార్ట్ అవ్వగానే మనం మిగతా టేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనకి పాలు లైట్గా మరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం మనకు కావాల్సిన థిక్నెస్ రావడం కోసం మెయిన్గా మనం ఏంటంటే బియ్యపిండిలో నీళ్లు కలుపుకుని ఇలా థిక్గా రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. సో మనం కొన్నిటికి థిక్కెన్ అవ్వడం కోసం మంచూరియా లాంటివి చేసినప్పుడు ఎలా అయితే కార్న్ ఫ్లోర్ని చేసుకుంటామో ఈ ఫిర్నీకి ఇలా బియ్యపిండిని చేసి వేసుకుంటున్నాం. సో ఫస్టే ఇలా నీళ్ళలో కలిపి వేసుకోవడం వల్ల మనకి లంప్స్ లేకుండా వచ్చేస్తుంది. సో బియ్యపిండి వేగానే మనకు థిక్కెన్ అయిపోతుంది, మనకు తెలుసు కదా. పులుసులు అవి చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ప్రొసీజర్లోనే కొంచెం చూసుకుంటూ వేసుకుని కలుపుకుంటూ ఉంటే తెలిసిపోతుంది మనకి థిక్నెస్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. ఇంకొంచెం పడుతుంది. అందుకే నేను చాలా బుల్లి స్పూన్ వాడుతున్నాను, కొంచెం నీట్గా తెలుస్తూ ఉంటుంది కదా ఎప్పటికప్పుడు. బియ్యపిండి ఏంటంటే కొంచెం ఉడికే కొద్దీ గట్టిపడుతుంది కాబట్టి చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడైతే మనకు సరిపోతుంది ఈ థిక్నెస్, ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇదే టైంలో మనం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా, ఎందుకంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా మనకి థిక్గా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి బియ్యపిండి వేసేటప్పుడు. ఓకే, అండ్ ఒకసారి కలిపేసుకుందాం సిమ్లో పెట్టేసుకుని. యాక్చువల్లీ షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ స్వీట్ నాకు నచ్చుతుంది, ప్లస్ ఈ రెసిపీకి సూట్ అవుతుంది అండ్ దాని స్వీట్నెస్ సరిపోతుంది అనిపించింది కాబట్టి నేను ఆపేస్తున్నాను. లేదు కొంచెం ఆ షుగర్ స్వీట్నెస్ తగలకపోతే మనకి ఫిర్ని తిన్నట్టు ఉండదు అని ఏమన్నా అనిపిస్తే అది కూడా కొంచెం ఎక్సెస్గా వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం మిగిలిన డ్రై ఫ్రూట్స్ పైన నుంచి కూడా వేసుకుంటున్నాం అన్నమాట. సో లైట్గా కిస్మిస్ అండ్ బాదం తురుము అండ్ జీడిపప్పు. వావ్, అసలు ఇక్కడే ఎంత కలర్ఫుల్గా ఉంది, యమ్మీ యమ్మీగా. అండ్ ఇప్పుడు మనకి ఫ్లేవర్కి సరిపడా యాలకుల పొడి. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. కొంచెం మనకి పండగలప్పుడు చేసుకునే పాల్తాలికల్లాగా అనిపిస్తున్నాయి చూడ్డానికి మాత్రం, కానీ కాదు, టేస్ట్ వైజ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది, ఇంకొంచెం చల్లబడే కొద్దీ ఇంకా థిక్కెన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంక ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా చాలా సింపుల్గా ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఓకే, వావ్, వెరీ జ్యూసీ. ఓకే, సో మన డిష్లో మన యూనో రెసిపీ కలిసిపోయిందని అనుకుంటున్నారేమో, అందుకే ఇప్పుడు హైలైట్ చేయడానికి నేను యాపిల్స్, ఫ్రెష్ ఫ్రూట్ ఎప్పుడైనా కూడా మనకి స్వీట్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. తినడానికనే కాదు ఈవెన్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది, మరి అన్నీ వేయించేసినవే కాకుండా. అండ్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ టచ్ ఏంటంటే
ఆరెంజ్ అన్నమాట. ఆరెంజ్ తొనల్ని సన్నగా కట్ చేసుకొని ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఎఫెక్ట్ మన బాదం తురుము. ఇదైతే ఇంకా సూపర్ గా ఉంది. ఓకే వావ్. సో చూసారు కదా అసలు ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చేసుకోవడం, ఇంట్రెస్టింగ్ గా డెకరేట్ చేసుకుంటే తినడానికి కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నేను రెడీగా ఉన్నాను. కానీ టేస్ట్ చూసే ముందు ఈ రెసిపీ తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మరొకసారి చూసేయండి. టెండర్ కోకోనట్ ఫిర్నీ తయారీకి కావలసిన పదార్థాలు: లేత కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పాలు, కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి, యాపిల్ ముక్కలు, ఆరెంజ్ ముక్కలు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, తరిగిన బాదం, కిస్మిస్లు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కోసుకున్న లేత కొబ్బరి ముక్కల్ని, యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత తగినన్ని పాలు పోసుకుని ఉడికించుకోవాలి. దీనిలో ముందుగా తయారు చేసుకున్న బియ్యపు పిండి మిశ్రమాన్ని, దాంతోపాటుగా కండెన్స్డ్ మిల్క్ ని వేసుకుని కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసుకుని తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకుని యాపిల్ ముక్కలు, ఆరెంజ్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఘుమఘుమలాడే టెండర్ కోకోనట్ ఫిర్నీ రెడీ. ఓకే, సో తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. ఇప్పుడు ఈ అమ్మ ఫిర్నీ నేను టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎంత బాగా వచ్చిందో. సో ఫ్రూట్, డ్రై ఫ్రూట్ అన్నీ మన స్పూన్లో ఉండాలన్నమాట. ఓకే, వెరీ యమ్మీ. మామూలుగా మనకి కొబ్బరితో స్వీట్స్ అలవాటే కదా, అంటే స్వీట్లో కొబ్బరి వేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుంది అన్నది. కానీ ఈ లేత కొబ్బరి, అంటే కొబ్బరి బొండంలో దొరికే మనకి ఆ లేత కొబ్బరి వాడడం వల్ల చాలా ఎంటైర్లీ డిఫరెంట్ టేస్ట్ ఉంది. నిజంగా కొంచెం ఆ తీపి కమ్మదనంతో పాటు ఆ కొబ్బరి ఫ్లేవర్ వస్తూ, అండ్ మనకి బియ్యం పిండి వేసుకున్నా చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి ఎక్కడ దాని టేస్ట్ అయితే తెలియట్లేదు. మంచి పాలు, ఆ కోకోనట్ ఫ్లేవరే ఎక్కువగా ఉందన్నమాట. అండ్ యాజ్ యూజువల్ ఫ్రూట్స్ వేస్తే ఎప్పుడు బాగుంటుంది కాబట్టి మనకి యాపిల్ టేస్ట్ కూడా చాలా బాగా సూట్ అయింది. సో ఓవరాల్గా ఒక కంప్లీట్ రెసిపీ, కంప్లీట్ డిష్, టేస్టీ డిష్, డెఫినెట్గా ట్రై చేయండి మరి. సో చూసారు కదండి, మనం కొబ్బరి బొండం రెగ్యులర్గా తాగుతూనే ఉంటాము, హెల్దీ అని కూడా మనకు తెలుసు. అండ్ దాంట్లో ఉన్న కొబ్బరిని ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట, చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాగే ఇంకొక వండర్ఫుల్ డిజైనర్ డిష్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ వండర్ఫుల్ యమ్మీ డిష్ ని మీరు మళ్ళీ చూసి ట్రై చేయాలంటే www.youtube.com/etvabiruchiki సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. అలాగే ఫేస్బుక్ లో కూడా ఫాలో అయిపోవచ్చు.